కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మోపూరి తెరిసాకు ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ ముఖ్య సలహాదారుడు ఆంబటి కృష్ణారెడ్డి ప్రజలను కోరాడు. ఈ కార్యక్రమంలో మండలి ఇన్ఛార్జ్ ములే సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ ముఖ్య సలహాదారుడు ఆంబటి కృష్ణారెడ్డి, ఎర్రగుంట్ల మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అఫ్సల్ ఖాన్, ఎర్రగుంట్ల మండలం ఇన్ఛార్జ్ సురేంద్రరెడ్డి, మండల జడ్పీటీసీ తమ్మిశెట్టి బాలయ్య, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రగుంట్లలో 13 వాళ్ళు 13 వార్డులు ఏకగ్రీవం అయిపోయినాయి. మిగతా 7 వార్డులు కూడా ఖచ్చితంగా మేము గెలుస్తాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్నాలు వల్ల ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారన్నమాట. మేము ప్రజల దగ్గరికి పోతే ఏమయ్యా ఎవరికి వేస్తారా ఓటు అంటే ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తాము. ఎందుకంటే ఒకరి ఇంట్లో ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ ఇటువంటి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము 20కు 20 సీట్లు సాధించి ఈ ఎర్రగుంట మున్సిపాలిటీకి మనం ఖచ్చితంగా మా హృదయపూర్వకంగా మంచి పనులు చేసి రాబోయే కాలంలో 20-25 సంవత్సరాలు మన హర్షవర్ధన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంబంధించి వచ్చే 10వ తేదీ మనకి ఇక్కడ 7 వార్డులకు గాను మనకు ఎలక్షన్ జరుగుతున్నాయి. మన మూల సుధీర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు 6 నిమిషాలు కష్టపడి ప్రజల కోసము ప్రతి ఒక్కరోజు కూడా అందుబాటులో ఉండి 13 వార్డులు మనకు ఏకగ్రీవంగా కూడా మనకి ఇక్కడ జరగడం జరిగింది. మనకు ఇప్పుడే మనకు మున్సిపాలిటీ మన చేతిలోకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం అందరికీ తెలిసిన విషయమే. మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక రూపంలో నవరత్నాల్లో ప్రతి ఒక్క ఇంటికి మామూలుగా అన్ని పథకాలు రావడం జరిగింది. ఆ పథకాలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి కూడా పథకాలు వచ్చిన తర్వాత మొదటి ఎలక్షన్ పార్టీ రహితంగా పార్టీ మూలంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యే గారికి ఎంత 52 వేలు మెజార్టీ వచ్చినాయో అదే రకంగా అంటే అప్పుడు 2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపుల్లో ఒక గ్రూప్కే సహాయం పొందడం జరిగింది. ఈరోజు ఒక రాజకీయంగా లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 100కి 100% కూడా అందరికి కూడా ప్రతి ఒక్క పథకం కూడా ఒక రాజకీయంగా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందడం జరిగింది. కాబట్టి ఈరోజు 13 వార్డులు ఏకగ్రీవం అంటే 13 వార్డులలో కూడా ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందింది కాబట్టి ఎవరు కూడా అక్కడ పోటీ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా మన